సో నెక్స్ట్ అంటే మేము అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవచ్చా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి, తెలుగులో ఒక కొత్త ప్రాజెక్ట్ సైన్ చేశాను. డైరెక్టర్ గారి పేరు వచ్చి జీవీకే, తనని ముద్దుగా అందరూ బాబీ గారు అని పిలుస్తారు. అండ్ లైట్ హౌస్ సినీ ప్రొడక్షన్స్ నుంచి ఒక ప్రాజెక్ట్, సినిమా అండ్ ఇట్స్ అ కల్ట్ మూవీ చెప్పొచ్చు. అండ్ ద షూటింగ్ స్టార్ట్స్ ఆన్ 5th or 6th ద నెక్స్ట్ మంత్. ఇది కాకుండా 2 ప్రాజెక్ట్స్ తమిళ్లో రిలీజ్ లో ఉన్నాయండి. అండ్ ఇది కాకుండా 2 కన్నడ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. So I have the 2 Kannada projects titled Muthukumara and Matte Matte. Tamil lo Aivar ani web series undi, mariyu Poda Mundam ani inko project kuda undi. Kannada, Tamil, Telugu, so motta 3 lines lo unnai. Unnai nadustu undi. Work hard chestunnam, chaala kashtapadutunnam. The same time ippudu International Yoga Day kuda vastundi. Mee channel tho chaala manchi yoga tips kuda share chesukunnanu. అండ్ కన్నడ తమిళ్ పూర్తిగా నేర్చేసుకున్నారా? నేను బెంగళూరియన్ కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కన్నడ నేర్చుకున్నాను, యాక్చువల్లీ ఆటోమేటిక్ రాలేదు. ఐమ్ నార్త్ ఇండియన్ ఇండస్ట్రీ కాబట్టి నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇది వాట్ సే తమిళ్ కూడా నేర్చుకున్నాను. సో ఎస్, ఐ థింక్ ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, లేకపోతే ఆర్టిస్ట్ 1 సినిమా కంటే ఎక్కువ నిలబడదు. 2 మూవీలో బ్యాబ్ 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 అంటుంటే ఇంటికి పంపిస్తారు, ఖచ్చితంగా పంపిస్తారు ఇంటికి. బట్ కానీ వర్క్స్ ని మేనేజ్ చేసుకుంటూ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే చాలా టిపికల్. చాలా మంది నేర్చుకుందాం అనుకుంటారు కానీ, బట్ నో, ఐ థింక్ కాంపిటేటివ్ కాలం ఉందండి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని అంటారు కదా. సో సూపర్ ఫిట్ గా ఉంటే, ఖచ్చితంగా కాంపిటేటివ్ గా ఉంటే ఎక్కడో దేవుడు ఆ దారిలో మీకోసం ఒక పర్మనెంట్ జాగం ఇచ్చిస్తాడు ఇండస్ట్రీలో. అండ్ ఇట్స్ వెరీ టఫ్, రైట్? ఇట్స్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఇండస్ట్రీ.